ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తమకు మొదటి నుండి నైతికంగా అండగా ఉన్నారని ఆయుర్వేద వైద్యులు ఆనందయ్య పేర్కొన్నారు. ఒంగోలు మాగుంట ట్రస్టు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూలికలన్నీ ఒకచోటకు చేర్చుకోవడానికి యంత్రాంగం కొరత ఉందన్నారు. యంత్రాంగం లేకపోవడం వల్ల అందరికీ సరిపడా మందు తయారు చేయడంలో వెనుకబడినట్లు చెప్పారు. కరోనా రోగులకు మందు ఉచితంగా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆయుర్వేదం తయారు చేసి ప్రజలకు పంచేదానికి పెద్దల సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నాను. దాంట్లో మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ గారు ఫస్ట్ నుంచి కూడా మాకు కొంత మాట సహాయం పూర్తిగా ఫస్ట్ ప్రారంభంలోనే అంటే ఈ పర్మిషన్ రాకముందు నుంచి కూడా మాకు మాట సహాయంతో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఒంగోలులో పంచాలది ముందుగానే వారు మమ్మల్ని రావాలని కోరడం, ఒంగోలులో పంపకాలు కూడా జరుగుతూ ఉన్నాయి. పోతే ఈ మేము సరిగా యంత్రాంగాలు లేక కావాల్సిన మూలికలు దొరికినా కూడా తయారీలో ఎనగబడుకున్నాము. ఇవన్నీ సమకూర్చుకొని మాకు కావాల్సిన పరికరాలు సెట్ అయిన తర్వాత అందరికీ అందుబాటులో తీసుకొచ్చేదానికి ఆలోచించి ముందుకు పోతాము. అంటే కరోనా పేషెంట్లకి ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ఉన్నా ఇప్పటికి అందరికీ ఫ్రీగా ఇచ్చేదానికి మేము ముందుకి తీసుకెళ్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో ఎవరో అన్ని సేవా కార్యక్రమం మన ప్రజాప్రతినిధుల ద్వారానూ అందరికీ అందజేస్తూ చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ పాజిటివ్ వాళ్ళు నివారించడం కూడా చాలా వరకు జరిగింది. ఇంకా ఏదో కొద్ది గొప్పలు ఉన్నాయి, అవి కూడా భగవంతుడి సహాయంతో ఆయన అనుగ్రహంతో మేము దాన్ని పూర్తిగా నివారిస్తామని చెప్పి చెప్తున్నాం. నెల్లూరులో ఆనందయ్య గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు వాళ్ళకి ఏమేమి కావాలని కూడా కోరటం జరిగింది. అడిగాము. అడిగినప్పుడు ఏం చెప్పారంటే మాకు ఈ మూలికలన్నీ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక సెంటర్లో పెట్టి దాని మీద ప్రాసెస్ చేసి మాకు ఇవ్వగలితే మేము తయారు చేసేదానికి మాకు ఈజీగా ఉంటుంది చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను అడిగాను, మీరు కూడా వచ్చి ఒంగోలుకి వచ్చి ఒకసారి మా స్థలం చూసి ఇక్కడ మనం ఒక సెంటర్ పెడితే ఈ ప్రాంతాల్లో ఉన్న జనాలందరూ వచ్చి మనకి మా మూలికలన్నీ ఇక్కడ ఇచ్చి ప్రాసెస్ చేసి మీకు పాటిస్తామని